బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ప్రస్తుతం ఓ పక్కన యజ్ఞయాగాలతో సరికొత్త కార్యాలయ ఏర్పాటు లాంటి వ్యవహారాలు పక్కన నడుస్తున్నాయి. ఢిల్లీలో మరొక వైపున ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బెజవాడలో కొన్ని ఫ్లెక్సీలు అలాగే కార్యాలయం ఏర్పాటు ప్రక్రియ వైపు శ్రీకారం చుట్టడం అదంతా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు ఏమని, ఏదైతే బీఆర్ఎస్ అన్నటువంటి అదే బీఆర్ఎస్ ఇక్కడ కూడా పోటీ చేయడంలో తప్పేం లేదు, ఒక రాజకీయ పార్టీ ఎక్కడైనా చేయొచ్చు, మేము మాత్రం ఆంధ్రప్రదేశ్కే కట్టుబడి ఉన్నాం, వాస్తవంగా మాకైనా తమిళనాడులో పోటీ చేసే అవకాశం ఉంటుంది, తెలంగాణలోనే పోటీ చేసేటువంటి ఇది ఉంటుంది, ఓ ప్రాంతీయ పార్టీ అది ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చును, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు చేసుకోవచ్చు, ఆ విధంగా అవకాశం ఉంటుంది, కాకపోతే మేమేమి అట్లా పోటీ చేయట్లేదు, మేము ఆంధ్రాకే కన్ఫైన్ అయ్యి ఉన్నాం అన్నటువంటిది. అంటే వాళ్ళకి జాతీయ పార్టీగా ప్రకటించుకోవట్లేదు తెలుగుదేశం లాగా, లేదా బీఆర్ఎస్ లాగా, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ లాగా. రెండో పాయింట్ ఏంటంటే ఇందులో కీలకమైనటువంటి అంశం, బీఆర్ఎస్ మాతో పొత్తుకి అడిగితే గనక జగన్మోహన్ రెడ్డి గారు మా అందరితో కూర్చుని నిర్ణయం తీసుకుంటారు, కానీ మేము ఎవరితో పొత్తు పెట్టుకోం, ఇక్కడే అసలు లాజిక్. బీఆర్ఎస్ అడిగితే నిర్ణయం తీసుకుని లేదని చెప్తారన్నమాట. బీఆర్ఎస్ ఇదే ఇటు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరితో పొత్తు పెట్టుకోదు, ఎవరితో పొత్తుతో పోవాలనుకోవట్లేదు అని చెప్తూనే రెండో పక్కన బీఆర్ఎస్ అడిగితే పవన్ ఈయన జగన్ గారు ఆలోచిస్తారు, ఈ రెండు ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ఓకే అంటే పొత్తు పెట్టుకుని, లేదు అంటే కనుక ఇంకెవరితో పొత్తు పెట్టుకోరా, ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.